హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళైతే నిన్న వీడియోలో చెప్పినట్టు గార్డెన్ అంతా కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. రీపాటింగ్ చేయడము, తర్వాత స్టాండ్స్ అన్నీ కూడా కలర్ వేయించడము, వాటి మీద షీట్స్ వేయించడము, ఇలాగ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయండి. పేరుకు చిన్నదే అయినా చాలా పెద్ద పని. యాక్చువల్గా వన్ డే టైం కంప్లీట్గా పట్టింది. అది కూడా ఈ స్టాండ్స్ అన్నీ కూడా కలర్ వేయడానికి 2 డేస్ పట్టిందన్నమాట. సో ఇవన్నీ కూడా కలర్ వేయించాము, అలాగే షీట్స్ తీసుకొని వాటి మీద పెట్టించి రీపాటింగ్ కూడా చేయించాము. చాలా పెద్ద పని అనిపించిందండి, బట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. ఇప్పుడైతే ఇలా చేంజ్ చేసాం, కొంచెం వెనక్కి వెళ్ళాయి అన్నీ కూడా. ఒకదానికి ఒకదానికి మధ్యలో కొంచెం స్పేస్ అనేది తగ్గించి పెట్టాము. బట్ ఇంకా నెక్స్ట్ టైం ఎలా చేంజ్ చేస్తామో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇలా సాటిస్ఫాక్షన్గానే అన్నీ చేయించుకున్నానండి. ఇలాగా నాకు నచ్చిన విధంగా మొక్కలన్నీ కూడా ఆర్డర్లో పెట్టించుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ స్టాండ్స్ ఏంటంటే మెయిన్ రస్ట్ పడుతూ ఉన్నాయి, తొందరగా పాడైపోతాయి అన్నమాట. సో అందుకోసమే ఇలాగా షీట్స్ పెట్టాము, ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అవి పెట్టి మొక్కలు పెట్టాము. ఇలాగ మొక్కలన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయండి. చాలా వరకు నేను ఈ పని చేయడానికి ముందే ప్రూనింగ్ చేసేసాను. చాలా వరకు మొక్కల్లో అన్నీ కూడా అనవసరమైనవి తీసేశానమాట. సో నాకు ఇప్పుడైతే ఒక 5 కుండీలు మిగిలిపోయాయి, ఎంటీగా ఉన్నాయన్నమాట. సో వాటిలో విత్తనాలు వేయాలండి. అది కూడా నేను ఒక 4-5 డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను, కానీ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. జస్ట్ ఒక చిన్న అప్డేట్, గార్డెన్ ఎలా ఉంది అని చూపించాను. ఆ తర్వాత మార్నింగే ఇలాగా చియా సీడ్స్ నానేసుకుంటూ ఉన్నానండి వాటర్లో. జస్ట్ ఒక చిన్న స్పూన్కి చియా సీడ్స్ తీసుకొని వాటర్లో సోక్ చేసుకొని నైట్ తాగుతూ ఉన్నాను. యాక్చువల్గా మార్నింగే తాగేదాన్ని ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటంటే నాకు మార్నింగ్ మర్చిపోతూ ఉన్నాను. యాక్చువల్గా 11కి అలా తాగుదాం అనుకుంటాను, ఏదో ఒక టైంలో తాగాలనుకుంటూ ఉన్నాను, కానీ మర్చిపోవడం వల్ల ఒక టైం అనేది సెట్ చేసుకున్నానండి. నైట్ టైమ్స్ ఒక 2 డేస్ నుంచి వాకింగ్ మళ్ళీ మొదలు పెట్టాను. అట్లీస్ట్ 15 మినిట్స్ స్టార్ట్ చేయాలి, తర్వాత 45 మినిట్స్ 1 అవర్ వరకు చేయాలనేది టార్గెట్ ఉంది. బట్ అదైతే ఎప్పుడు రీచ్ అవుతానో తెలియదు, కానీ ప్రస్తుతానికి స్టార్టింగ్ 15 మినిట్స్ మాత్రం చేస్తూ ఉన్నాను. సో వాకింగ్ చేసే ముందు ఇలాగా చియా సీడ్స్ తాగడము, లేదంటే వాకింగ్ నుంచి వచ్చాక తాగి పడుకుంటూ ఉన్నానన్నమాట. అదైతే అలవాటు చేసుకున్నానండి. ఏదైనా ఒక టైం అనేది మనము డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ పని అనేది చేస్తామని అనిపిస్తుంది. ఆ తర్వాత మార్నింగే సౌరవ్ బోత్రా గారివి యోగా క్లాసెస్ అయితే నేను ఎవ్రీడే యోగా క్లాసెస్ జాయిన్ అవుతాను, యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో ఆయన ఏంటంటే ఇప్పుడు బ్రీతింగ్ సెషన్స్ కూడా పెట్టారు, అది సపరేట్గా 15 మినిట్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ నేను వీడియో తీసిన రోజు స్టార్ట్ చేశారనమాట. సో అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి కంపల్సరీ బ్రీతింగ్ అనేది, ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటానండి. లేకపోయినా కూడా, మైగ్రేన్ లేకపోయినా కూడా మనకి చాలా మంచిది. మెడిటేషన్ అనేది ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ తర్వాత అమెజాన్లో నేనైతే బెడ్షీట్ అండి, డబల్ సైడ్ బెడ్షీట్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. అంటే రేటింగ్ బాగుందన్నమాట. కంప్లీట్గా కాటన్ మెటీరియలే వచ్చింది నాకు, పిక్చర్లో ఎలా ఉందో అలాగే ఉంది. మెటీరియల్ కూడా కాటన్, చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. 1026 రూపీస్ అలా పడ్డది నాకైతే ఆఫర్ ప్రైస్లో వచ్చింది. చాలా బాగుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించినా కూడా దానికి తగ్గ మెటీరియల్ వస్తుందా లేదా అని అనుకున్నాను. రిటర్న్ ఉంది కాబట్టి ఆర్డర్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి, నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మధ్య కాలంలో కొంచెం లైట్ కలర్సే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నానండి. బెడ్షీట్స్ ఏవైనా కూడా కొంచెం ఆ బ్రైట్నెస్ ఉంటేనే మన కళ్ళకు కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. అందుకోసము ఎస్పెషల్లీ మనం చలికాలంలో కొంచెం బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఏవైనా కూడా కర్టన్స్ అయినా బెడ్షీట్స్ అయినా ఏవైనా కూడా కొంచెం లైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మెటీరియల్ చూపిస్తూ ఉన్నాను కొంచెం దగ్గర నుంచి, మీకు ఐడియా వస్తుందనేసి. మిక్స్డ్ మెటీరియల్ అయితే కాదండి, కాటన్ మెటీరియలే. ఈజీ గూడ్స్ వాళ్ళది. ఒకసారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసుకోండి. అలాగే అమెజాన్లో ఇంకో 2 ఐటమ్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఇదైతే రీసెంట్గానే తీసుకున్నాను, 1 వీక్ అయింది నాకు డెలివరీ అయ్యేది.
అలాగే ఇంకో రెండు ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. నాకు అవి రెండు కూడా బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి. అందుకోసమే ఇవాళ వీడియోలో ఎక్స్పెషల్లీ అమెజాన్లో కొన్న ఐటమ్స్ని షేర్ చేసుకుంటూ ఉన్నాను. అమెజాన్ అయితే అందరికీ రీచబుల్ కదా, యాక్చువల్గా ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అందుకోసం చూపిస్తూ ఉన్నాను. నార్మల్గా పర్సనల్గా ఏదైనా షాప్కి వెళ్ళి తీసుకున్నట్టయితే అంతగా హెల్ప్ అవ్వకపోవచ్చు, దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే తెచ్చుకోగలరు కదా, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి, నాకు ప్రమోషన్స్ ఏవి రావట్లేదు, వచ్చినా నుంచి అయ్యను. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఐటమ్ అయితే ఇది జ్యూసర్ అన్నమాట. యాక్చువల్గా 450 సంథింగ్ అలా పడ్డది ప్రైజ్. యాక్చువల్గా నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను అనుకుంటూ ఉన్నానండి, ఇంకొక జ్యూసర్ ఇలాంటిదే చూపించానని నాకైతే గుర్తుంది, బట్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడైతే అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వేరే తీసుకున్నాను మోడల్. అది ఎందుకంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, అలాగే లీక్ అవుతూ ఉందన్నమాట, నాకు నచ్చలేదు అది. అందుకనేసి అది తీసేసి మళ్ళీ అదైతే నేను ఇంతకుముందు ఆర్డర్ చేసిన జ్యూసర్ ఇలాగింటిదే, కొంచెం డిఫరెంట్. అది 700 సంథింగ్ అండి, అది తీసుకున్న ప్రైస్ ఎక్కువే కానీ బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇదే బాగుందని అనిపించింది. ఇది 450 సంథింగ్ అలా ఉందన్నమాట. ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కూడా రిటర్నబుల్ ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇలాగా మనం ఆరెంజెస్ అన్నీ కూడా జస్ట్ తొక్క వల్చేసి పీసెస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేసి జస్ట్ మనం పెద్ద ప్రెషర్ కూడా అప్లై చేయని అవసరం లేదు, ఇలా తిప్పేసామంటే జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి కిందకి. ఒక మ్యాజిక్ లాగా అనిపించింది నాకైతే, నిజంగా ఇంత వర్క్ చేస్తుందని నేను అనుకోలేదు. చాలా చాలా బాగా హెల్ప్ అయ్యే జ్యూసరు, మనకి తక్కువ ప్రైస్లో దొరికి మంచి జ్యూసర్ అని చెప్పచ్చు. ఒకసారి తప్పకుండా మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇది మాత్రం మంచి ఐటమే అండి, తీసుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తీసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆరెంజెస్ అన్నీ కూడా జస్ట్ వన్ మినిట్ కూడా పట్టదు మనకి. వన్ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అంటే ఒక 2 బిగ్ ఆరెంజెస్ కానీ లేదంటే 3 స్మాల్ ఆరెంజెస్ కానీ సరిపోతాయి. ఒక ఫుల్ గ్లాస్ మనకు ఆరెంజ్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది. నేను ఒకసారి ఆ పల్ప్ అంతా కూడా బయటకు వస్తుంది కదా, అది మళ్ళీ వేస్ట్ చూసానన్నమాట. పెద్దగా జ్యూస్ ఏం దాని నుంచి రాలేదండి, మ్యాక్సిమం వేస్టేజ్ మాత్రమే బయటకు వస్తూ ఉంది. అదొకటి నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత పోమోగ్రానేట్ వేసాను. ఇప్పుడు నాకు ఎక్స్పెషల్లీ తీసుకున్నది కూడా నేను ఇలాగా ఆరెంజెస్ కోసము, అలాగే పోమోగ్రానేట్ జ్యూస్ చేయాలంటే కొంచెం టఫ్ అనిపించింది. నేను మిక్సీ జార్లో వేస్తానన్నమాట యూజువల్గా పోమోగ్రానేట్, సో అదంతా మళ్ళీ ఫిల్టర్ చేయాలి, అది క్లీన్ చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు. అందుకోసము పోమోగ్రానేట్ డైరెక్ట్గా ఇలా వేసామంటే జస్ట్ విత్తనాలు బయటికి వస్తాయి, సీడ్స్, జ్యూస్ అంతా కూడా మనకి కిందకి ఫిల్టర్ అయిపోతుంది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. రెగ్యులర్గా మనం గ్రేప్ జ్యూస్ చేసుకోవచ్చు, అలాగే కివీ జ్యూసెస్ చేసుకోవచ్చు, ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు, పోమోగ్రానేట్ జ్యూస్ చేసుకోవచ్చు. యాపిల్ జ్యూస్ చేయలేమండి ఇందులో, పైనాపిల్ కూడా చేయలేమని అనుకుంటూ ఉన్నాను. ఇలాగా వాటర్ జ్యూసెస్ ఉంటాయి, వాటరీగా ఉంటాయి కదా ఫ్రూట్స్, అలాంటి జ్యూసెస్ చేసుకోవచ్చు, వాటర్ మిలాన్ అలాగా చేసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అయింది అని అయితే నాకు అనిపించింది. రెగ్యులర్గా బాబు స్కూల్ నుంచి రాగానే నేను 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇవ్వడం అలవాటు అండి. ఏ సీజన్ అయినా కూడా నేనైతే ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం మాననమాట. వింటర్ రెయినీ ఏ సీజన్ అయినా కూడా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, అదైతే నేను బాగా నమ్ముతాను. అందుకోసము డైలీ ఇస్తానండి. ఇవాళ అయితే ఆరెంజ్ పోమోగ్రానేట్ కాంబినేషన్లో జ్యూస్ ఇచ్చాను, తనకు పెద్దగా అలా కంబైన్ చేస్తే నచ్చలేదంట, సో నెక్స్ట్ టైం అయితే తనకు సపరేట్గా దేనికి దానికి ఆ జ్యూస్ చేసిద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా ప్రీతి తారస్ అని ఇదొకటి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. చాలా సెర్చ్ చేశాను నేను ఈ మిక్సీల గురించి, ఎందుకంటే నా దగ్గర ఇంతకుముందు ప్రీతి బ్లూ లీఫ్ ఉంది, అది జార్స్ అన్నీ పోయాయన్నమాట. మళ్ళీ డాడీ ఒకసారి జార్ తెచ్చారు కానీ అది కూడా పోయింది. సో ఇలాగ రెగ్యులర్గా పోతూ ఉన్నాయి, అంటే ఒక 12 ఇయర్స్ అయిపోయిందండి అది తీసుకొని మిక్సీ. సో ఇంకా చేంజ్ చేద్దామని అనిపించేసింది, అందుకని తీసుకున్నానమాట. ప్రీతి తారస్ అనేది నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు 1000 వాట్స్
ఓన్లీ 3 జార్సే కావాలి నాకు. అలా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇది ద బెస్ట్ అండి. కొంచెం నాయిస్ వస్తుంది. ఎప్పుడైనా సరే మనము 750 వాట్స్, 550 వాట్స్ అలా కాకుండా 1000 వాట్స్ తీసుకుంటే ఏ మిక్సీ అయినా కూడా, ఏ కంపెనీ మిక్సీ అయినా కూడా నాయిస్ అనేది వస్తుంది. ఎక్కువ 1000 వాట్స్ కాబట్టి మనకి ఆ స్పీడ్ అనేది ఉంటుంది కాబట్టి సౌండ్ అనేది వస్తుంది. నాకైతే అది పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు. బట్ ప్రీతి టారస్ ప్రోలో మనకి 3 జార్స్ మాత్రమే వస్తాయి. 5000 సంథింగ్ అలా పడ్డదండి. ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ ప్రైస్ అనేది మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను దసరాలో ఆఫర్ ప్రైస్లో తీసుకున్నాను అన్నమాట. దసరాలో ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి కదా, డీల్స్ ఉన్నాయి. సో ఆ టైంలో తీసుకోవడం వల్ల నాకు కాస్త ప్రైస్ అనేది తక్కువగానే పడ్డదండి. ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను, ఇంకా దసరాకు ఆఫర్స్ ఉండడం వల్ల ప్రీతి టారస్లో తీసేసుకున్నాను. యాక్చువల్గా ఇందులో మనకి సేమ్ ఇందులోనే ప్రీతిలో 1000 వాట్స్లో జ్యూసర్ అవన్నీ కూడా ఒక 4 to 5 జార్స్ వచ్చేవి కూడా ఉన్నాయి. అవి కొంచెం ప్రైజీగా ఉన్నాయి. నాకైతే ఆ జార్స్తో పనిలేదు, అందుకనేసి నేను ఇలా 3 జార్స్ ఉన్నదే సెలెక్ట్ చేసుకున్నానండి. చాలా చాలా నచ్చింది, యూస్ చేస్తూ ఉన్నాను కూడా. దసరా టైంలో వచ్చింది నాకు. ఇప్పటికీ డైలీ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, మిక్సీ అనేది కంపల్సరీ వాడుతూనే ఉంటాము. నాకైతే బాగా అనిపించింది, అంటే మంచి సాటిస్ఫాక్షన్నే ఇచ్చింది. ఎవరైనా మిక్సీ అలా చూస్తూ ఉంటే 3 జార్స్ కావాలి 1000 వాట్స్లో అనుకుంటే ఇలా తీసుకోవచ్చు మనము. మెయిన్ ఏంటంటే 1000 వాట్స్ అయితే మనము పసుపు కొమ్ములు అవన్నీ కూడా వేసుకోవచ్చు అంట. బట్ ఎంతవరకు మనం ప్రిఫర్ చేయొచ్చో తెలియదు, కానీ ఉండనీలే ఎప్పుడైనా చిన్న చిన్న ధనియాల పొడి అలాంటివి వేసుకున్నా కూడా స్మూత్ ఫైన్ పౌడర్ వస్తుంది అన్నమాట ఇందులో అయితే. అందుకని తీసుకున్నానండి. ఏమైనా మసాలా పౌడర్స్ అయినా కూడా కొంచెం బాగా స్మూత్ పౌడర్ రావాలి, ఫైన్ పౌడర్ రావాలని తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు 750 వాట్స్ది యూస్ చేశాను కాబట్టి కొంచెం చేంజ్ కోసం అలా తీసుకున్నాను. ఇందులో మనకి చిన్నదైతే ఏవైనా మసాలా పౌడర్స్ అలా చేసుకోవడానికి బాగుంటుంది, మీడియం సైజ్ది ఏవైనా పచ్చళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది, రోటి పచ్చళ్ళు అలా కూడా చిన్న పల్స్ లాగా ఇచ్చేసి చేసుకోవచ్చు. పెద్దదైతే మనము ఇడ్లీ కానీ అలా దోశపిండికి కానీ అలా వాడుకోవచ్చు. మంచి కంఫర్టబుల్ సైజెస్లో అయితే ఇచ్చాడు. క్లీనింగ్కి కూడా బాగుందండి ఈ మోడల్ అయితే. ఇంకొన్ని మోడల్స్ ఉంటాయి, కొంచెం క్లీనింగ్కి ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. ఇవైతే నాకు నచ్చాయి. మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ప్రతిదీ కూడా అమెజాన్లో ఇప్పుడు తీసుకున్న 3 ఐటమ్స్ కూడా మీకు లింక్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇక్కడ మనకైతే ఇలాగ కంప్లీట్గా 3 జార్స్ వస్తాయి, డిఫరెంట్ సైజెస్ జార్స్ వస్తాయండి. ఆ తర్వాత దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను ఈ బాక్స్ మీద ఏమేం స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఏంటి అనేసి ఒక క్లియర్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. మామూలుగా అయితే మిక్సీలో ప్రీతి మిక్సీ అనేది టాప్ బ్రాండే అండి. యాక్చువల్గా చాలా ఇయర్స్ వస్తాయన్నమాట. మన రఫ్ అండ్ టఫ్గా వాడా కూడా చాలా చాలా ఇయర్స్ వస్తాయి. నేను పాతది ప్రీతినే, ప్రీతి బ్లూ లీఫ్ 3750 వాట్స్ అనమాట. అది 12 ఇయర్స్ పైనే అయిపోయింది నేను యూజ్ చేసి. ఇప్పుడైతే ఇంకా పాడవ్వలేదు కానీ బట్ జార్లు పోయాయి, అందుకోసం నేను చేంజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకోవడమే. అంతేనండి. అలాగే ఐకియా సర్క్యులర్ హబ్ ఐకియా నవంబర్ సేల్ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడలేదంటే తప్పకుండా చెక్ చేయండి. బోల్డ్ అనే ఆఫర్స్ ఉన్నాయి, న్యూ అరైవల్స్ కూడా చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.